దేవీ దేవతల్ని అవమానించడం అవమానించిన తర్వాత అది మా హక్కుని కొంతమంది లేదంటే మేము ఆ విధంగా మాట్లాడడంలో తప్పేంటంటూ మరికొంతమంది ఇది ఇతర మతాలలో లేనటువంటిది హిందువులకు సంబంధించి మాత్రమే జరిగేటువంటి చర్య కారణం ఏంటంటే సరైనటువంటి చట్టాలు లేకపోవడమా ప్రజాస్పందన లేకపోవడమా అంటే ఒక రకంగా చెప్పాలంటే నిరాసక్త ఏం జరిగితే వాడి పాపానికే వాడే పోతాడులే అని సుదీర్ఘకాలం కాదు శతాబ్దాల తరబడి ఈ నిరాసక్తతే ఎందరో దుర్మార్గులకి వరమయ్యింది ఈ దేశపు సొత్తు దోచుకుపోవడానికి ఈ దేశపు సంస్కృతిని నాశనం చేయడానికి ఈ దేశంలో ఉన్నటువంటి ఆలయాలు ధ్వంసం చేయడానికి విగ్రహాలని అవమానించడానికి జరిగింది ఇప్పుడు ఆ జాబితాలో తాజాగా చేరిపోయాడు రామ్ గోపాల్ వర్మ మంచి మంచి సినిమాలు తీయగలిగినటువంటి కొత్త నైపుణ్యం ఉంది అలాగే నిర్మాతలకు దర్శకులకు సంబంధించినటువంటి ఫ్రెండ్లీ పర్సన్ అని కూడా మాట్లాడతారు ఆ విషయంలో నేను కాంట్రడిక్ట్ చేయను ఎందుకంటే మనకి తెలియని విషయం గురించి మాట్లాడటం తప్పు కానీ ఆ సినీ సెలబ్రిటీ అన్నటువంటి ఇమేజ్ మాత్రమే తనకు సంబంధించినటువంటి అంశం ఆ వ్యక్తి తాజాగా మైసమ్మకి మందు పోస్తూ చేసినటువంటి చే ఫో ట్వీటు ఫో ఫోటో సంచలనం సృష్టించింది అదే అంటే అక్కడ సంప్రదాయమేనంటూ కొంతమంది అతని అభిమానులు చెప్పారు కానీ తెలంగాణ సంస్కృతి మీద సమగ్రమైనటువంటి పట్టున్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ మంచాల శ్రీనివాసరావు గారు చెప్తుంది సాగపోయడం అంటారు దీన్ని ఈ సాగపోయడం అంటే దేవత గుడి ఎదురుగుండా సాళ్ళు పోసి దండం పెట్టడం అంటే ఇలా వారులాగా మనకి ఆంధ్రాలో వారు అంటారు వారు పోసి ఇలా కింద పోసి దండం పెట్టడం అంతే తప్ప విగ్రహం మీద విసికీ పోయడం కాదు హిందూ దేవతలను అవమానించడం వర్మ వంటి ఆజన్మహీనులకి ఫ్యాషన్ అయిపోయింది ఆ దేవతల భక్తుల మనోభావాల్ని కించపరిచే స్వేచ్ఛ ఎవడిచ్చాడు ఇక ఇలాంటి దరిద్రం ఎందుకు వచ్చింది దీనికి ఖచ్చితంగా సమాధానం అన్నటువంటిది చెప్పగలుగుతారా అంటే రామ్ గోపాల వంటి లైట్ తీసుకుంటారు కానీ దేవాదాయ శాఖ పోలీస్ శాఖ లేదా కోర్టులలో కేసులు వేసేనాయి ఎందుకంటే మనం కొడతే తిడతే ఉన్మాదులం అంటాం అనిపించుకుంటాం మనల్ని మనమే తిట్టుకుంటాం మన దేశంలో దరిద్రం ఏంటంటే దేవుణ్ణి తిట్టినటువంటి వాళ్ళకి వాళ్ళు మేధావులు అవుతారు దేవతలను అవమానించినటువంటి వాళ్ళు వీరులు అవుతారు అలాగే హిందూ సంస్కృతిని సంప్రదాయాలని ఎంతగా అవహేళన చేస్తే వాళ్ళు అంతర్జాతీయ అవార్డు గ్రహీతలు అవుతారు అలాంటి కుసంస్కారం మూలంగా ఇలాంటి కుసంస్కారాలు పుట్టుకొస్తున్నారు ఈ డైరెక్ట్గా అక్కడే అందరూ ఉన్నారు పిచ్చ వేషాలు వేస్తే చాచి చెంపదెబ్బ కొట్టి తప్పురా అని చెప్పలేకపోయాం ఇది మనకు పట్టినటువంటి దౌర్భాగ్యం ఇలాంటి దౌర్భాగ్యులు అందుకే దర్జాగా తిరుగుతున్నారు మేధావుల ముసుగులో అనడానికి సాక్ష్యం ఈ సంఘటన ఎంత నినద ఒక అనుమానం ఉండేది ఇందాక వరకు ఏది అదేదో వాళ్ళ సంప్రదాయం ఏమైనా ఉందేమో ఇట్లాంటి సాంప్రదాయం కూడా ఉందేమో అన్నటువంటి బట్ ఇది చూసిన తర్వాత ఎంతగా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి అంటే దేవతలను అవమానించడం అన్నటువంటిది ఫ్యాషన్గా దాన్ని ఒక సెలబ్రిటీ ఇమేజ్కి వాడుకునేటువంటి వ్యక్తులని ఏం చెయ్యాలి వీళ్ళ పాపం అనాలా వీళ్ళు పాపాత్ములు అనాలా లేకపోతే ఇలాంటి వాళ్ళని భరించక తప్పని సమాజం అనాలా ఏమవ్వాలి మనం ఆలోచించుకోలేని పరిస్థితి